కానీ తెలంగాణలో రుణమాఫీ అలాగే తులం బంగారము ఆరు గ్యారంటీలు డైవర్ట్ చేయడానికి హైడ్రాన్ తీసుకొచ్చారా మరి మీరు ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు దీని గురించి చెప్పండి అవే అడగండి హైడ్రా లేదు లేదు హైడ్రా దాని పని అది చేసుకుంటూ పోతుంది హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే మాట్లాడండి అని మేము అనలేదే దాని విషయంలో మా పని మేము చేసుకుంటూ పోతున్నాం ప్రతిపక్షాలే దాన్ని దాన్ని విమర్శిస్తున్నాయి ఇప్పుడు బీజేపీ నిన్న రఘునందన్ రావు మాట్లాడిండి ఈటెల రాజేందర్ మాట్లాడిండు మరి వా వాళ్ళు కూడా ప్రతిపక్షాలనే ఉన్నారు కదా వాళ్ళకి తెలియలేదా ఇది ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే సమయాన్ని బట్టి అది అక్కడ జరుగుతు ఇప్పుడు ఆరు ఇచ్చినటువంటి హామీల కోసం ఐదేళ్ళు వాటిల్ని మాట్లాడదామా మనం వేరే పని చేసేది లేదా ఇక మన రాష్ట్రం అభివృద్ధి చేసేది లేదా అంటే ఇప్పుడు ఆరు పథకాల గురించి ఇది ఏ పనులు చేయొద్దా తెలంగాణలో చెప్పండి అవే పనులు చేయమని చేస్తాం మరి మనకొద్దు ఫ్యూచర్ వద్దు మనకు తెలంగాణ రాష్ట్రం బాగుపడదు అంటే ఎప్పుడు ఆలోచనలు అప్పుడే ఉంటాయి ఇది మేనిఫెస్టోలో ఏముంటాయి చెప్పండి మేనిఫెస్టోలు ఏముంటాయి నిరంతరంగా జరిగే ప్రక్రియ ఉంటుంది ఇది నిరంతరం జరిగేది ఇది హైదరాబాద్ మహానగరానికి చేయాల్సినటువంటి అభివృద్ధి ఇది ఎప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని ఆలోచనలు పెరుగుతాయి కొంతమంది బ్యూరోక్రాట్తో కూర్చొని మాట్లాడినప్పుడు కానీ తన సొంతంగా ఆలోచించుకున్నటువంటి విషయాలు కానీ మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత కానీ ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలంటే ప్రతిదీ మేనిఫెస్టోలో పెట్టాలంటే మహిళలకు మేము పావులా వడ్డీ రుణాలు ఇస్తాం మళ్ళీ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినామా ఇప్పుడు మళ్ళీ ఇవ్వట్లేదా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టినామా ఆరు గ్యారెంటీలతో పాటు అది ఇవ్వట్లేదా మేము అలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ తుమ్మినా దగ్గర మేనిఫెస్టోలో పెట్టాలి అని అంటే ఇక మేనిఫెస్టో ఇక పేజీలు కాదు బుక్కులు ఇంత పెద్ద పెద్ద బైబుల్స్ లేకపోతే భగవద్గీతను కురాను తయారు చేసినంత బుక్కులు కావాల్సి వస్తుంది మనకి ఓకే కర్ణాటకలో వాల్మీకి స్కామ్ అని చెప్పేసి కేటీఆర్ అంటారు నిజంగా నూట ఎనభై కోట్ల హవాల పైసలు తెలంగాణ నుంచే వాళ్ళ అకౌంట్లో వెళ్ళిన ఒక చర్చ నిజమే అంటారా దాని గురించి ఒకసారి చరిత్ర తెలుసుకోమను వాళ్ళేమో వాల్మీకి స్కామ్ అని చెప్పి కేంద్రం ఆయన మీద ఎంక్వైరీ లేదు ఈయన తెలంగాణ నుంచి పోయినాయి అనుకుంటాడు ఏమైనా వాళ్ళ చెల్లెలు అనుకున్నారు హవాలలో పోవడానికో లేకపోతే ఇంకేదన్నా అనుకోండి వాళ్ళ చెల్లెలు అనుకున్నాడా కేంద్రం వీళ్ళకి సపోర్ట్ దొరికింది కాబట్టి వీళ్ళు వాళ్ళతో వాళ్ళతో కుమ్మక్క అయ్యి ఏమన్నా చేసినా చేసింది ఇప్పటిదాకా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవాలి సిద్ధరామయ్యని ఇబ్బంది పెట్టాలి ఇంకోటి చేయాలి అనుకుంటే మీ తరం కాదు అని ఒకసారి కేటీఆర్కి గుర్తు చేయదలుచుకున్న నువ్వు పెట్టిన కబ్జాలు నువ్వు చేసినటువంటి మనీ లాండరింగ్ పనులు ఇవన్నీ చాలా చేసినావు నువ్వు అట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీకి రావు ఏదన్నా ప్రజల మధ్యలో ఉండే పార్టీ అట్లా దోపిడీ చేయాలంటే నీలాగా ఆస్తులు మస్తు గొడబెట్టుకుంటుండే మాకు ఇంకా మేము అద్దె కొంపలలోనే ఉన్నాము అద్దె భవనాలలోనే ఉన్నాం మేము మా పార్టీ నాయక మా పార్టీ ఆఫీసులన్నీ ఇప్పుడు నీలాగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి ఆస్తులు మా దగ్గరలో